ఇవాళ మనం మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ గురించి ఒక ఓవర్లుక్ చూద్దాం. ఓకే, ముందుగా స్టార్ట్ మెనూలోకి వెళ్ళాలి. స్టార్ట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పబ్లిషర్ అని చెప్పి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తాం. ఓకే, క్లిక్ చేయగానే పబ్లిషర్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటాము. అసలు మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ ఎందుకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ని ఈజీగా డిజైన్ చేస్తుంది అనమాట. జస్ట్ లైక్ లేబుల్స్ కావచ్చు, లేదా బుక్స్ కావచ్చు, అదేవిధంగా పోస్టర్స్ కావచ్చు, థ్యాంక్ యూ కార్డ్స్ కావచ్చు, విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, గ్రీటింగ్ కార్డ్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, ఏవైనా సరే ఫాస్ట్గా డిజైన్ చేసేటువంటి మైక్రోసాఫ్ట్ టూల్ అనమాట. ఓకే, దీంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ముందుగా బ్లాంక్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేయగానే మనకి దీని యొక్క ఓవర్లుక్ ఈ విధంగా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ యొక్క ఓవర్లుక్ ఇక్కడ మనకి మెనూస్ ఉంటాయి. ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ డిజైన్, ఈ విధంగా. ఓకే, పేజ్ డిజైన్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ని చూజ్ చేసుకునేటువంటి ఇది ఇక్కడ వాడు ఇచ్చాడు. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా. ఓకే,